నమస్తే వెంకట్రావు గారు, ఎలా ఉన్నారండి? బాగున్నాను అండి, థ్యాంక్ యూ. ఓకే, ఒక సీనియర్ రిపోర్టర్ కాబట్టి అడుగుతున్నాను. ఇప్పటికీ కొన్ని నిజాలు చాలామందికి తెలియదు. ఎన్టీ రామారావు గారి మరణం ఏ విధంగా జరిగిందండి? అంటే దాని వెనక రాజకీయ కుట్రలు ఏమైనా ఉన్నాయంటారా? ఎన్టీఆర్ మరణం విషయంలో రాజకీయ కుట్రలు, కుతంత్రాలు వగైరాలు ఉన్నాయని నేను అనుకోనండి. కాకపోతే ఏంటంటే, ఒకటి చెప్పుకున్న తర్వాత చెప్పాలి మిగతా విషయాలు. అది చాలా స్ట్రెస్ఫుల్ టైం అది ఎన్టీ రామారావు గారి, కానీ ఫర్ దట్ మ్యాటర్ తెలుగుదేశంలో పార్టీలో ఉన్న ప్రతి పొలిటీషియన్ కానీ అందరికి కూడా, ఇంక్లూడింగ్ జర్నలిస్ట్. అది ఒక చాలా ఒత్తిడి ఉన్నటువంటి టైము. ఇట్లా జరుగుతుందని అంది ఎవరికి అనుకోలేదు బయట. చివరికి ఇట్లా జరిగింది. జరిగిన తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఇదేంటి ఇట్లా జరిగింది అని అనుకుంటూ ఉన్నారు. ఇందులోకి ఆయన సింహగర్జన ఇవన్నీ ట్రై చేస్తూ ఉన్నాడు, సింహగర్జనకి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాడు. సింహగర్జన ఏర్పాట్లు చేసుకుంటూ, బట్ జనవరి 17th ఏంటంటే, నేను రాశాను ఒకే ఒక్కడు, నేను రాశాను 2000 రాసిన ఆయన బయోగ్రఫీ రాశాను, అందులో క్లియర్గా ఉంది ఇవన్నీ రాశాను నేను అప్పుడు. జనవరి 15 ఆయన బ్యాంకులో ఉన్న 70 లక్షల బ్యాంకులో ఉంది తెలుగుదేశం పార్టీ అకౌంటు. ఆ డబ్బు తీసుకోవడానికి ట్రై చేశాడు, బట్ చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్తే కోర్టు స్టే చేసింది, ఫ్రీజ్ చేసింది అకౌంటు. సో దాని మీద ఆయన చాలా ఆవేదన పడ్డాడు. నా డబ్బు, నేను పార్టీ, నేను పెట్టిన పార్టీ, నా పార్టీ, నా పార్టీ, నా డబ్బు, నేను ఈ డబ్బు నేను తీసుకోవడానికి లేదా అని చాలా బాధపడ్డాడు. నెక్స్ట్ డే మార్నింగ్ చనిపోయాడు తెల్లవారుజామున. అదొక్కటే ఇన్సిడెంట్ మనం లింక్ చేయగలిగింది. అదర్వైజ్ ఎప్పుడు సెప్టెంబర్ 1 చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశాడు. సో అంతకుముందు 7-8 రోజులు బాగా టెన్షన్గా మొత్తం నడిచింది. సరే చివరికి కాంప్రమైజ్ కుదరదని అర్థమైపోయింది. రకరకాల కింద మీద పడ్డారు. ఎన్టీ రామారావు కొన్ని టాక్టికల్గా కొన్ని మిస్టేక్స్ చేశాడు ఆయన. సో కొంతమంది అయినా సరే మోసం చేశారు. తర్వాత లక్ష్మీభారతి గారు వాళ్ళు చెప్పారనుకోండి, బట్ ఏం చేసినా ఆయనకి ఈ పాలిటిక్స్ పెద్ద అనుభవం లేదు, తెలియదు కూడా. ఆయన ఈజ్ నాట్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ పొలిటీషియన్, మాస్ పొలిటీషియన్. ప్రజలు ఆయన ప్లెయిన్గా చేయటం తప్ప ఈ ట్రెడిషనల్ పొలిటిక్స్ ఆయనకి అలవాట్లేదు, అంటే నంబర్ పాలిటిక్స్ అది అలవాట్లేదు. ఆయన చేసిన మిస్టేక్స్ ఏంటండి? ఆయన మీరు ఇందాక ఎన్టీ రామారావు గారికి కూడా, అంటే ఈ క్రైసిస్ ఎరప్ట్ అయిన తర్వాత 23rd నైట్ అనుకుంటా, మన మ్యారియట్ హోటల్, ఇప్పుడు మ్యారియట్ అప్పుడు వైస్రాయ్ హోటల్, వైస్రాయ్ హోటల్లో వాళ్ళు కూర్చొని రిజల్యూషన్ పాస్ చేయటము, చేంజ్ ఆఫ్ లీడర్షిప్, లెజిస్లేచర్ పార్టీ లీడర్షిప్ని చేంజ్ చేస్తూ చేయటము. చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ విద్యాధరరావు గారు వీళ్ళందరూ కూడా వెళ్ళి గవర్నర్కి చేంజ్ ఆఫ్ లీడర్షిప్ గురించి లెటర్ ఇవ్వబోతున్నారు. సో ఈయన అంతకుముందే ఈయన 5-4 మంత్రుల్ని రిమూవ్ చేశాడు. రిమూవ్ చేసి గవర్నర్ ఏం చేశాడంటే, ఆయన అసెంబ్లీని రద్దు చేయమని సిఫారసు చేశాడు 1984లో చేసినట్టుగా. 84లో రాజీవ్ గాంధీ గారితో మాట్లాడుకొని ఆయన దగ్గర మాట తీసుకొని తర్వాత రద్దు చేశాడు 84 క్రైసిస్ తర్వాత. మళ్ళీ 85లో మేము కొత్త గవర్నమెంట్ మిడ్టర్మ్ పోల్ వచ్చింది కదా. సో అప్పుడు జరిగినట్టుగా ఇప్పుడు ఏం చేశారంటే, కొంతమంది ఎవరైనా కొంతమంది అడ్వైజ్ చేసినట్టున్నారు ఆయనకి, బట్ ఆయన అసెంబ్లీ రద్దు అన్నాడు. అసెంబ్లీ రద్దు చేసేటప్పటికి ఇక ఎమ్మెల్యేలు ఎప్పుడు రద్దుకి ఇష్టపడరు. ఏడాదిలో మళ్ళీ అసెంబ్లీ రద్దు అయిందంటే 4 ఏళ్ళు ఎమ్మెల్యే ఉంటే అది టాక్టికల్గా వీళ్ళు వాళ్ళని కాదు, ఎమ్మెల్యేల సైకాలజీ కానీ ఎవరికైనా అట్టగా ఉంటుంది. 4 ఏళ్ళు టర్మ్ ఉంది కదా, ఇప్పుడు రద్దు చేస్తాము, ఎన్టీఆర్ దగ్గరికి వెళ్తే రద్దు అంటే మనకేం ఉపయోగపడుతుంది. అందువల్ల చాలామంది ఏంటంటే ఆయనకు వెళ్ళిపోయారు. అది ఆయన నిర్ణయం చేయాల్సింది కాదు ఒకటి. తర్వాత ఆయన రాజీనామా చేయటం అనేది కూడా అంత డిస్మిస్ చేయటం ఎందుకు, డిస్మిస్ అంటే అవమానకరంగా ఉంటుందని సలహా ఇచ్చారు. జయప్రకాష్ నారాయణ గారు కూడా అదే చెప్పినట్టున్నారు. బట్ మేమైతే మేము అంత కన్విన్స్ కాలా, ఎందుకు ఆయన రాజీనామా ఇవ్వాల్సింది? పైగా హాస్పిటల్కి వచ్చిన గవర్నర్కి రాజీనామా ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, ఇచ్చి నన్ను మోసం చేసి తీసుకున్నారని మళ్ళీ వచ్చి బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. హాస్పిటల్లోనేమో గవర్నర్ చూడటానికి వస్తే పరామర్శ, మెడిసిటీ హాస్పిటల్లో గవర్నర్కి లెటర్ ఇచ్చాడు. లెటర్ ఇచ్చి రాజీనామా చేస్తున్నానండి ముఖ్యమంత్రి పదవి కానీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన సరే తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన డిశ్చార్జ్ బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి నా దగ్గర బలవంతంగా లెటర్ రాజీనామా తీసుకున్నారు, నన్ను మోసం చేశారని మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవన్నీ ఏంటంటే ఈ షుడ్ నాట్ మామూలుగా చేసి ఉండకూడదు, అంటే ధీరోదాత్తుడి కింద లెక్క ఆయన. ఎన్టీఆర్ అంటే
ఒక మగటిమి కలిగినటువంటి ధీరోదత్తమైన లక్షణాలు కలవాడని. సో వీరోచితంగా పోరాటము లేకపోతే ఈ కమ్ము అటమే అనేది ఫేస్ చేసే తత్వం ఉన్నవాడు కదా. అట్లా ఒకసారి లొంగిపోయినట్టు ఒకసారి కుంగిపోయినట్టు అట్లా ఈ వారంలో కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేశారు ఆయన. సో పక్కనేమో ఎవరు లేరు, 84లో అంటే చంద్రబాబు వీళ్ళంతా ఉన్నారు ఆయనకి సపోర్ట్, భాస్కర్ రావు టైంలో. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవరు లేరు, కుటుంబం అంతా వ్యతిరేకం. ఆయన కూడా మనం వేరే విధంగా అనుకోకూడదు, ఎందుకంటే కుటుంబం మొత్తం దూరం అయిపోయింది. అంటే ఒక లక్ష్మీభారతి మాత్రమే ఉంది పక్కన. సరే జయప్రకాష్ నారాయణ గారు ద్వారా కొంతమంది ఆఫీసర్లు ఉన్నారనుకోండి, ఉన్నా కూడా వాళ్ళు ఎంతవరకు చేయగలరు. సో అట్లాంటి పొలిటికల్ సపోర్ట్ లేకుండా పోయింది ఆయనకి, కుటుంబం సపోర్ట్ లేకుండా పోయింది. సో వీటితో ఏంటంటే ఆయన కూడా కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా యాక్ట్ చేయలేదు. దాంతో ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఏంటి అనే ఫీలింగ్ జనంలో వచ్చింది. సో సెప్టెంబర్ 1 ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు చంద్రబాబు నాయుడు గారు అనుకోండి. సో ఇక్కడి నుంచి సెప్టెంబర్ 1 నుంచి మన జనవరికి వస్తే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఆల్మోస్ట్ 4-5 5th మంత్ జనవరికి వచ్చినప్పుడు. సో ఆ ఇన్సిడెంట్స్ ప్రభావం వల్ల ఆయన మీద ఇదే ఉందని అనడానికి లేదు, బట్ ఓవరాల్గా ఒక ఆయన మీద ఒక విధమైనటువంటి ఉద్రేక పరిస్థితులు కానీ కోపం ఆగ్రహించే పరిస్థితులు కానీ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కొంత పనిచేయచ్చు, బట్ అంతకన్నా ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యపరమైన కారణాలు. ఆయన స్టెరాయిడ్స్ తీసుకునేవాళ్ళు అంతకుముందు, స్టెరాయిడ్స్ వాడేవాడు. స్టెరాయిడ్స్ మెడిసిన్సే కొంచెం చేయడానికి, స్టెరాయిడ్స్ డాక్టర్స్ ఇవ్వటము ఆయన చేయడానికి, అది కూడా కొంత బాడీని దెబ్బతీసిందని చెప్తారు. సో ఎట్లా ఆరోగ్యపర కారణాలు, రాజకీయ పరంగా ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయ్యాడు. సో తెల్లవారుజామున ఆయన చేసిన తర్వాత ట్రెడ్మిల్ అవి చేసి మళ్ళీ పడుకున్నాడు, పడుకున్నప్పుడు నిద్రలోనే చనిపోయాడు ఆయన. దట్ ఈస్ ది థింగ్. ఈవెన్ అకార్డింగ్ టు లక్ష్మీభారత్ చెప్పినా ఎవరు చెప్పినా అదే మోస్ట్ పాసిబుల్ థింగ్. ఇవన్నీ ఎందుకంటే ఒక పెద్ద మరణం కనుక, ఒక పెద్ద వ్యక్తి మరణం జరిగేది మామూలుగా జరిగినా కూడా దానికి చిలవలు పొలవులుగా వస్తాయి, రకరకాలుగా వస్తాయి సెలబ్రిటీస్కి. ఎన్టీ రామారావు గారి విషయాలు ఏంటంటే ఈజ్ ఇట్ ఏ వెరీ బిగ్ ఫైట్, ఓ పెద్ద యుద్ధానికి ఆయన సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు తన కుటుంబం మీద, తన అల్లుడు, తన దీని మీద యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. 96 మేలో లోక్సభ ఎలక్షన్ రాబోతున్నాయి. సో లోక్సభ ఎలక్షన్లో అటు ఇటు తెలుసుకోవాలి పార్టీ నీదా నాదా అని. ఈ వాతావరణంలో ఆయన ఫస్ట్ సింహగర్జన విజయవాడలో పెట్టాడు. దేవిని నెహ్రూ వీళ్ళందరూ దానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ టైంలో ఆయన సడన్గా తెల్లవారుజామున మరణించాడు. సో అది తప్ప కుట్రలు కుతంత్రాలు ప్రత్యేకంగా ఎవరో చంపటము, చంపాలని ప్రయత్నించటము, విష ప్రయోగాలు లేకపోతే గొంతు పిసకటాలు, దిండ్లు పెట్టడాలు, ఇవన్నీ ఊరికే డ్రామటిక్గా నాటకీయంగా ఊహించుకోవడానికి కూడా ఆయన ఉంది. ఎవరికి అంత ఇష్ట అవసరం లేదు, ఆయనంటే గౌరవం లేని వాళ్ళు ఎవరు లేరు. వీర గ్రంథం వెంకట సుబ్బారావు గారిది, అంటే ఆయన పాత్ర ఆ టైంలో ఏ విధంగా ఉండిందండి? పాప ఆయన ఏం అనలేదండి, ఆయన ఏం పట్టించుకోలే, ఆయన ఏం పట్టించుకోలే. ఆయన ఎప్పుడు విడాకులు మంటి ఇచ్చేసాడు, విడాకులు మంటి ఇచ్చాడు. అది బలవంతం. నేను మీ యూట్యూబ్ ఛానల్లో కూడా పెద్ద ఇంటర్వ్యూ చూసాయింది. అవును, ఇప్పటికో తర్వాత కూడా అలాగే మాట్లాడాడు. బట్ నేను నా బుక్లో ఒక కొటేషన్ ఇచ్చాము, అలాగే ఐఎమ్ మై బుక్ ఒక దానిలో ఆయన చేసిన హార్షెస్ట్ కామెంట్ ఏంటంటే దీని మీద చాలామంది కాంగ్రెస్ నాయకులు ఆయన దగ్గరికి వెళ్ళి చంద్రబాబు ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా, విడాకులకు వ్యతిరేకంగా, లక్ష్మీభారతి దీనికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇప్పించడానికి, ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడానికి, అతను ఒక ప్రొజెక్ట్ చేసి ఎన్టీ రామారావు క్యారెక్టర్ దెబ్బగొట్టడానికి చాలా ట్రై చేశారు. బట్ అతను ఎవరికి ఒప్పుకోలే. బట్ పెళ్ళి రిపోర్టర్లు వాళ్ళు అడిగితే ఒకసారి తర్వాత ఏదో ఇచ్చాడనుకోండి, యూట్యూబ్ ఇంటర్వ్యూస్ అయి ఇచ్చాడు. బట్ ఒకసారి మాత్రం అతని కామెంట్ కొంచెం ఇంట్రెస్టింగ్ కామెంట్, హార్ష్గా ఉన్న కామెంట్ ఎన్టీ రామారావు, ఆయన నా దేవుడు రాముడు అనుకున్నాను, ఆయనే రావణుడు అయితే ఇంకా నేను ఎవరికి చెప్పుకోను అన్నాడు. దిస్ ఈజ్ ది హార్షెస్ట్ కామెంట్ ఆయన చేసిన కామెంట్లో నాకు గుర్తున్నంత వరకు. ఆయన నేను నా దేవుడు రాముడు అనుకున్నాను, రాముడే రావణుడు అయితే నేను ఇంకెవరికి చెప్పుకోను అని ఊరుకున్నాడు. అంతే. అంటే ఎన్టీఆర్ మీద అంత అభిమానం ఆయనకి. అదే అదే. అంటే ఎటువంటి అన్యాయం జరిగిందంటారు? అంటే తన భార్యని విడాకులు ఇప్పించి తీసుకెళ్ళిపోయాడని కదా. బలవంతంగా జరిగిందా సార్? బలవంతం అంటే అడిగింది ఎన్టీ రామారావు అడుగుతున్నాడు, ఎన్టీ రామారావు కోసం అడుగుతుంది. ఎన్టీ రామారావు అంటే దేవుడు ఆయనకి,
మరి ఎన్నిరావు ఆయన వల్లే కదా లక్ష్మీభారతి గారు మరి హరికథ చెప్పు ఆయన దగ్గరకు వచ్చింది పార్టీ కానీ తీసుకొచ్చాను. మెయిన్ సోర్స్ ఆయనే కదా, ఆయన వెరగదే కదా. వాళ్ళిద్దరు కలిసి వచ్చేవాళ్ళు. తర్వాత తాము ఒంటరిగా వచ్చి దే ఆత్మకథ అది చెప్పింది అనుకోండి. అందువల్ల వీరగంధము ఎన్టీ రామారావు అని నేను మాట్లాడితే ఆయనకి నష్టం జరుగుతుందనే బాధతో ఆయన మాట్లాడాలి ఎక్కువ. బట్ ఆమెకి విడాకులు వేయటం ఆయనకి ఇష్టం లేదు కదా, క్లియర్గా తెలుస్తుంది కదా. సరే ఏమి వర్షన్ ఏమికి ఉందనుకోండి, అంత వయసు ఉన్నవాడు తేడా ఉన్నవాడు ఇది ఉన్నాడు, ఇక్కడ కూడా వయసు తేడా ఉంది కదా, ఎన్టీ రామారావు వయసు తేడా ఉంది కదా ఇప్పుడు చెప్తుంది ఆమె. బట్ అప్పుడు అంటే మనం వ్యక్తిగత విషయాలు ఎక్కువ మాట్లాడకూడదు కానీ, బట్ వీరగంధం ఆయనకి మాత్రము ఈ మీద బాగానే ఇష్టంగా ఉండేది. ఇప్పుడు నేను ఈ మధ్య చూసిన ఇంటర్వ్యూ యూట్యూబ్లో చూసిన ఇంటర్వ్యూ కూడా ఎప్పుడు ఆమె గురించి పరుషంగా మాట్లాడలా. ఆమెకి ఏదో అంబిషన్ ఉంది, పైకి వెళ్ళాలా, డబ్బు సంపాదించాలా, ఏదో దీనికి వెళ్ళాలని ఆమెకి ప్రబలమైన కాంక్ష అయితే ఉంది కానీ, బట్ షీఈ్ నాట్ ఏ బ్యాడ్ లేడీ అని చెప్పాడు. వేరే విధమైనటువంటి అవలక్షణాలు కానీ ఇవి కానీ ఆమెకి ఏం లేవు, మంచిది, అన్ని విధాలు బాగానే ఉంటుంది. బట్ ఇది ఒక్కటే ఆమెకు ఉంది తప్ప నాకు తెలిసినంతవరకు ఏం బ్యాడ్ లేదని చెప్పాడు. ఆయన వెరీ ఫెయిర్ దట్ వే, ఆయన పెద్దగా ఆమెను గురించి కూడా ఏం కామెంట్ చేయాల. బట్ బాధపడ్డాడు, క్వశ్చన్ ఏంటంటే తను వదిలేసి బాధపడ్డాడు, పిల్లలు వగైరాలు ఉన్నాడు, మొదటి పిల్లలు ఉన్నారు, మళ్ళీ కొడుకున్నాడు. సో అయిపోయింది. మరి తర్వాత ఎన్టీ రామారావు కోసం విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. సరే ఎన్టీ రామారావు అడిగితే విడాకులు తీసుకుందా, ఆమె చెప్పి విడాకులు తీసుకుందా అనేది ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అంటే. ఇంటర్వ్యూ మీరు చూసే ఉంటారు కదా, అంటే అది లక్ష్మీభారతి గారు చెప్పేదాని ప్రకారం ఎన్టీ రామారావు గారు, లక్ష్మి మనం ఇట్లా ఎందుకు ఎలా ఉంటాం మనం, నేను నాకు ఎక్కడ కుదురుతుందో స్వామి అని అంటే, లక్ష్మి ఎందుకు మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటే, ఎట్లా కుదురుతుంది మనం పెళ్ళి కుదురుతుంది అని అంటే, అప్పుడు వెళ్ళి ఆమె లైబ్రరీకి ఏదో ఇవన్నీ తిరిగేసాను అంది. తిరిగేసి ఎక్కడో ఒక దాంట్లో భర్త స్త్రీలోడు అయితే, భర్త తిరుగుబోతే అయితే, భర్త దేశ దిమ్మరి అయితే రెండో వివాహం చేసుకోవటంలో తప్పలేదు ఆడది అని చెప్పేసి ఒక అందులో ధర్మసూత్రం ఉంది, అది చూసి ఆయనకి చెప్పాను నేను. అయ్యా ధర్మసమ్మతం ఇది, చట్టసమ్మతం వేరు ధర్మసమ్మతం వేరు రెండు కదా, అదే ఆమె ధర్మసమ్మతం చట్టసమ్మతమే కాదు ధర్మసమ్మతం కూడా చెప్పింది. ఆమె చెప్పిన తర్వాత దానికి సరే విడాకుల కోసం అడిగితే ఆయన సంతకం పెట్టాడు. తర్వాత కోర్టులో కొన్నాళ్ళు నడిచింది, అది ఏదో మినిమం టైం పడుతుంది కదా. సో విడాకులు వచ్చిన తర్వాత ఆ విడాకులు రావటం, మానసికంగా చాలా కాగితాలు వచ్చిన నెక్స్ట్ డేనో ఆ రోజునో ఆయనకి పక్షవాతం వచ్చింది. మానసికంగా చాలా క్షోభించారంట కదా. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు ఏంటంటే సంఘటనల డేట్లు వీటిని బట్టి మనం బ్యాంక్ స్టేట్మెంట్, బ్యాంక్ స్టే ఇచ్చింది కోర్టు, బ్యాంకులో ఉన్న డబ్బుకి స్టే ఇచ్చింది, నువ్వు ఎన్టీ రామారావు గారు వాడుకోవటానికి వీల్లేదు, చంద్రబాబు నాయుడు వాడుకోవటానికి వీల్లేదు, స్టే ఇచ్చింది దాని మీద ఎవరిది తేలే వరకు, ఎవరు వాడొద్దని పార్టీ ఎవరితో తేలే వరకు. దానివల్ల ఆయన బాధపడ్డాడు ఆ రోజు. సరే ఆ బాధ వల్ల ఆయన నెక్స్ట్ డే చనిపోయాడని అంటే అనొచ్చు, ఆ ఒకదాని వల్ల అంత రామారావు ధీరోదాత్తుడు చిన్నదానికి భయపడతాడా అంటే అది ఉండొచ్చు. మనం ఇవన్నీ ఇంటర్ప్రిటేషన్లు, వెన్నుపోటు కూడా ఇదే చెప్తున్నానండి, వెన్నుపోటు ఈజ్ ఏ పొలిటికల్ అక్యుజేషన్, ఇట్ హ్యాస్ నో ఎవిడెన్స్. వెన్నుపోటు అంటానికి ఏముందండి, దాన్ని ఎట్లా మీరు ఇంటర్ప్రిట్ చేస్తే ఇంటర్ప్రిట్ చేయొచ్చు. అది ఏంటంటే ఇవాళ ఒక జనరేషన్ మారిపోయింది ఆ సంఘటన జరిగిన తర్వాత. ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏంటంటే విపరీతం కామెంట్స్ పెట్టేస్తున్నారు, ఎవరు తోచినట్టు వాళ్ళు, ఎవరు ఇష్టానుసారి వాళ్ళు పెట్టేస్తున్నారు. ఆ పెట్టేటప్పుడు ఏంటంటే ఆ వెన్నుపోటు అనేది రాజశేఖర రెడ్డి గారు ఎక్కువ దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు, రాజశేఖర రెడ్డి గారు అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు కానీ. తర్వాత చంద్రబాబు నాయుడు దాన్ని ఎక్కువ కాలం పట్టించుకోలేదు. తర్వాత ఎప్పుడో 5 ఏళ్ళు వెళ్ళిన తర్వాత వెన్నుపోటు ఎవరు చేశారు, వెన్నుపోటు ఎక్కడ చేశారు అన్నాడు, వ్యవసాయం దండ గారు నేను ఎక్కడన్నానన్నాడు. ఇట్లాంటివన్నీ కొన్ని చంద్రబాబు మీద అలా వచ్చినాయి. అది ఎవడు చెరిపేయలేడు, దాన్ని చెరిపేయలేడు, అది ఉంటుంది, దాన్ని మనం ఏం చేయలేము. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ సార్.